మరికొద్ది రోజులు మాత్రమే ఉంది రాజధానికి సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన వెలువడేందుకు. వైఎస్ఆర్సీ ప్రభుత్వం మూడు రాజధానులకు సంబంధించి ఏ నిర్ణయం వెల్లడిస్తుంది, అసెంబ్లీ సాక్షిగా అలాగే హైపవర్ కమిటీ నివేదికలో ఎలాంటి అంశాలు పొందుపరిచారు అనే దాని మీద ఒక క్లారిటీ ఇవ్వబోయే సమయం ఎంతో దూరంలో లేదు, కేవలం మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. అయితే ఈ లోపల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంటి అంటే పూర్తిగా అమరావతికి సంబంధించి అమరావతిలో రైతులు చేస్తున్న యాజిటేషన్ ఏదైతే ఉందో, ఉద్యమం ఏదైతే ఉందో, ఆందోళన నిరసనలు ఏవైతే ఉన్నాయో దానిని పూర్తిగా పరిశీలిస్తున్నారు. రైతుల డిమాండ్లు కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు రైతుల నుంచి అందిన సూచనలు ఏవైతే ఉన్నాయో, వినతులు ఏవైతే ఉన్నాయో, రైతులు వచ్చిన సలహాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఉద్యమంలో ప్రధానంగా రైతులు ఎలాంటి డిమాండ్లను తెర మీదకు తీసుకొచ్చారో వాటన్నింటినీ జగన్ గారు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారట, అలాగే వాళ్ళ మంత్రుల బృందంతో కలిసి. ఎందుకంటే రైతులకు సంబంధించి ఒక మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొడాలి నాని గారితో కలిపి ఆ బృందంలో కొంతమంది మంత్రులు ఉన్నారు. వాళ్ళందరూ ఆ యాజిటేషన్కి సంబంధించి, రైతులు చేస్తున్న ఉద్యమానికి సంబంధించి, అమరావతిలో వాళ్ళ కోరుకుంటున్న డిమాండ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లిఖితపూర్వకంగా కొన్ని నివేదికలను జగన్ గారి ముందు ఉంచుతున్నారంటే ఆ నేపథ్యంలోనే ఆ డిమాండ్లను పరిష్కరించి దానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం అనుకోవాలి, లేదంటే ఒక కంప్లీట్ సొల్యూషన్ చూసే పరిస్థితులు అయితే ప్రస్తుతం జగన్ గారు ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే అది కూడా అసెంబ్లీలోనే ప్రకటించాలి, ముందుగా ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి లేదంటే రైతులను పిలిచేసి వాళ్ళతో మాట్లాడకుండా అసెంబ్లీలో ప్రజలందరూ చూస్తుండగా, ప్రతిపక్ష పార్టీ నేతలు ఉండగా వాళ్ళెదురుగుండానే అమరావతి రైతులకు సంబంధించి మేము చేయబోయే న్యాయం ఇది, మూడు రాజధానులు ఏర్పాటు చేసిన తర్వాత 13 జిల్లాల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనే దాని మీద పూర్తిగా ఒక నివేదికను అసెంబ్లీ సాక్షిగా పూర్తిగా ఒక రిపోర్టును ప్రజల ముందుంచి, అలాగే ఇప్పటి వరకు మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి 13 జిల్లాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ప్రజల నుంచి ఎలాంటి మద్దతు వచ్చింది మూడు రాజ్యాలకు సంబంధించి, అలాగే వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి మద్దతు వచ్చింది అనే దాని మీద ప్రజల ముందు ఒకసారి దాన్ని కూడా వివరించిన తర్వాత రైతులకు ఏం చేయబోతున్నారు అనే దాని మీద స్పష్టంగా ఇప్పుడు ప్రజల ముందు ఉంచబోతున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆ విషయాన్ని బయటపెట్టబోతున్నారు. వాళ్ళకి కౌలు రైతులకు సంబంధించి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను నేను, కౌలు రైతులకు సంబంధించి మూడేళ్లు పొడిగించడం, అలాగే వాళ్ళకి ఇస్తానన్న దానికంటే, గత ప్రభుత్వం ఇస్తానన్న దానికంటే ఫ్లాట్లు ఏవైతే ఇస్తున్నా, రెసిడెన్షియల్ ఫ్లాట్లు, నాన్ రెసిడెన్షియల్ కమర్షియల్ ఫ్లాట్లు ఏదైతే ఇస్తానన్నారో అంతకు మించి ఎక్కువ లబ్ధి పొందేలాగా, అంతకు మించి ఎక్కువ ఇచ్చేలాగా నిర్ణయం తీసుకోవడం, అంటే వాళ్ళకి నిజంగా అక్కడ తెలుగుదేశం పార్టీ హయాంలో ఇస్తానన్న హామీలు, ఒకవేళ నిజంగా అక్కడ రాజధాని ఏర్పాటైతే వారికి ఎలాంటి లబ్ధి చేకూరుతుందో, అంతకు మించి ఎక్కువ లబ్ధి ఇప్పుడు చేకూరబోతుంది అనే విధంగా ఒక నివేదికను ఆల్రెడీ రెడీ చేసి పెట్టారు. ఒక ప్లాన్ అయితే ఒక ప్రణాళికను సిద్ధం చేసి పెట్టారు. దానిని ఇప్పుడు రేపు 21-22 తేదీల్లో అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందు ఉంచబోతున్నారు. దాంతో ఖచ్చితంగా అమరావతి రైతులైతే సంతృప్తి పడతారు, అందులో ఎలాంటి సందేహం అవసరం లేదనే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇందుకు సంబంధించి మంత్రులు కూడా ఒక రిపోర్ట్ రెడీ చేస్తున్నారంట. ఎందుకంటే గతంలో ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు పొలాలు వెనక్కి ఇచ్చేస్తామని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవన్నీ ఉన్నాయి. సో అందులో అలా అటువంటి ఆప్షన్ కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేయబోతున్నారా అంటే, ఎవరైనా సరే మా పొలం మాకు కావాలి, మా పొలం మేము పండించుకుంటాం, మా పొలం మాకు వెనక్కి ఇచ్చేయండి అని గనక ఎక్కువ శాతం డిమాండ్ ఉంటే దానిని కూడా పరిశీలించబోతున్నారు, దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు, దానికి సంబంధించి కూడా ఒక ఆప్షన్ ఇవ్వబోతున్నారు రైతులకి. అంటే ఇప్పుడు రైతుల ముందు 2-3 ఆప్షన్స్ ఉంచి, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అని 2-3 ఆప్షన్స్ ఉంచి ఇందులో మీకు నచ్చింది ఎంచుకోండి అనే విధంగా రైతుల ముందు ఆప్షన్లు పెట్టి దాని ద్వారా ఒక సరైన న్యాయం చేయాలి. ఆ ఆప్షన్లో వీళ్ళ డిమాండ్లకు సంబంధించిన అన్ని పరిష్కారాలు కూడా ఆప్షన్లో ఉండేలాగా ఒక తుది కసరత్తు నడుస్తోంది ప్రస్తుతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న పని అది, దీని మీదే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిమగ్నమై ఉన్నారు. ఆ తుది నివేదిక వచ్చేస్తే గనక రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్న నివేదిక ద్వారా, ఆయన చేయబోతున్న అధికారిక ప్రకటన ద్వారా మూడు రాజధానుల అంశంతో పాటు అమరావతి రైతుల సమస్యలు కూడా పరిష్కారం కాబోతున్నాయి అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. స్టే ట్యూన్డ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.